కదిరి మార్కెట్ యార్డులో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత వ్యాపారం జరుగుతుంది. కదిరి మార్కెట్ యార్డులో నిర్వహించే గొర్రెల మేకల సంత వ్యాపారానికి ఇతర ప్రాంతాలు, ఇతర రాష్ట్రాల నుండి గొర్రెలు, మేకలు కొనుగోలుదారులు వస్తారు. కదిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ మలక సుజాత మాట్లాడుతూ, గొర్రెల రైతుల కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామని ఆమె అన్నారు. అదేవిధంగా గొర్రెల మేకల కొనుగోలుదారులకు, అమ్మకందారులకు, పెంపకదారులకు ప్రతి వారం వచ్చి సంతను సందర్శించి వినియోగించుకుంటున్నారు. 2 50 1 50 2 50 అంటే చూడండి, సింహాలు ఉన్నట్టున్నాయి, సింహాలు సింహాలే ఉన్నట్టున్నాయి. 21,000. ఇవి ఒరిజినల్? ఒరిజినల్ ఎంత? 21. ఇది వచ్చేసి 26. 26,000. ఇది 26,000. 27,000. ఇది వ్యాపారం జరిగితే కుదిరితే అటు ఇటు ఇస్తాం రెండుకు. చూడండి చూడండి, సింహాలు ఉన్నట్టున్నాయి, సింహాలు సింహాలు ఉన్నట్టున్నాయి. ఎలా ఉండవు చూడండి. ₹19,300 కొనేశారా? పంతొమ్మిది వేలు అనుకోండి. ఎంత చెప్పినా జత? చెప్పే రేటు చెప్పప్ప, ఇప్పుడే అయితే డబ్బు ఇచ్చేస్తా ఇప్పుడే. ఇక చెప్పప్ప కరెక్ట్గా. 20,000 అంటున్నాడండి జత. జత కితా బోలి భాయ్, జత 15,000 అండి. జత 15,000 ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు. జత 15,000, జత 15,000 అండి. జత 15,000. 12,500 అన్న జత. జత 12,500 అండి. జత 12,500 ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు. జత 12,500. జత 12,500 అండి. జత 12,500. ఎంత చెప్పినా అబ్బా జత? జత 30,000 అండి. ఇవి పక్కవి 20,000, ఇవి వచ్చి 30,000. జత 30,000 ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడండి. జత 30,000. జత 30,000 అండి. జత 30,000. చిత్తపల్లి 60,000. ఎన్ని? 6. 1 10,000. 10,000 అండి. జత 20,000. జత 20,000. జత 20,000 అండి. జత 20,000. జత 20,000 అండి. చిత్తపల్లి జే కితాబోలి జే కితాబోలి జే కితాబోలి ఇరవై రెండు కడుగుతున్నారండి జత. జత 22,000 కడుగుతున్నారు. జత 22,000. కితాబోలి 28,000 చెప్తున్నాడు. 20,000, 22,000 కడుగుతున్నాను. అవన్నీ 16,500.
జత 16,500 అండి. జత 16,500 అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు. జత 16,500 16,500 అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు. ఇరవై ఐదు వేలండి. ఐదు 25,000 అంట. జత ఎంత? జత 12,000. ఎవరమ్మా? ఎవరు? మూర్తిపల్లి. జత యూట్యూబ్ ఛానల్. ఎంత? 12,000 జత. ఫోన్ నంబర్ చెప్పు. అవును, గిట్టికి చెప్పయా. 8125879509. ఎక్కువ ఉంటా సరే, కానీ ఎంత చెప్పా? ఎంత చెప్తావా? ఎంత చెప్తా? 25,500. 25,500 అండి. 25,500 కొనడానికి అమ్మడానికి సిద్ధంగా ఉన్నాడు. అడుగుతాడు రేట్ అనేది, రేట్ ఎక్కువ అని చెప్తాడు. హలో, ఎంతప్పా? 15,500 అండి. 15,000 జత. జత 15,000 అండి. జత 15,000. 36,000 జత. 36,000 అండి. జత 36,000. జత 36,000 ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు. జత 36,000. ఎంత చెప్పినారా? ఓ ఓ, ఎంత చెప్పినాబ్బా? 18,000 అండి. జత 18,000 ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు. జత 18,000. జత 18,000. 33,000. అవి పక్కవి? అవి 60. ఇవి 33. పదహైదు వేలండి. ఓ, ఎంత చెప్పారు జత? ఓ, ఎంత చెప్పారు జత? 14,500. జత 14,500 అమ్మడానికి సిద్ధంగా ఉన్నారండి. జత 14,500. జత 14,500. జత 14,500 అండి. జత 14,500. జత 25,000. వాళ్ళు 12,500. అంతా 25,000. అంతా 85,000 అండి. కుప్ప 85,000. 85,000 చెప్పినారు. 85,000 ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు. 85,000 అండి. 85,000. 85,000 అండి. 85,000. ఎవరు? ఎంత చెప్పినప్పా? 16,000 జత. జత 16,000 అడుగుతున్నారండి. జత 16,000. జత 16,000 అండి. జత 16,000. జత 16,000.
ఎంత చెప్పా? ముప్పై వేల మూడు ముప్పై వేలు చెప్పానండి. ముప్పై వేలు చెప్పారు. ముప్పై వేలు అండి మూడు. ఎంత చెప్తారా? ఎంత చెప్తారా? అరవై వేలు మొత్తమా? అరవై వేలు ఎన్ని ఉన్నాయి? పది ఉన్నాయి. అరవై వేలు అండి. అరవై వేలు మొత్తం పది వచ్చి అరవై వేలు అండి. పంతొమ్మిదిన్నర నిండా పంతొమ్మిదిన్నర పద్దెనిమిది అడుగుతాడు. రాయ ఆడిపాయ పంతొమ్మిదిన్నర జత పంతొమ్మిదిన్నర అండి. జత పంతొమ్మిదిన్నర జత పంతొమ్మిదిన్నర జత పంతొమ్మిదిన్నర పద్నాలుగు వేలు జత పద్నాలుగు వేలు అండి. జత పద్నాలుగు వేల జత పద్నాలుగు వేలకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు. జత పద్నాలుగు వేలు పెద్దప్ప కాదు. ఎంత చెప్పారు జత? పద్దెనిమిది వేల జత పద్దెనిమిది వేల అండి. జత పద్దెనిమిది వేలకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు. జత పద్దెనిమిది వేలు కడుతున్నారు. పదహైదు వేలు కడుతున్నారా? పద్దెనిమిది వేలు పదహైదు అడపడి చెప్పి పదమూడు వేలు కలుగుతున్నారా? పదమూడున్నర అండి. పదమూడున్నర జత జత ఎంత చెప్పినప్ప? జత పదివేల. ఎన్నాళ్ళు పేపర్ వచ్చినవి? ఆరు నెలలు. ఇంకా మూడు నెలలు పెంచుకొని అమ్ముకోవచ్చా? జత పదివేలు అంటున్నారు. జత పదివేలు. ఏ ఊరునా?